నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత పూర్తి స్థాయిలో కెరీర్ పై దృష్టి పెట్టింది. వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తూ తనని తాను బిజీగా మార్చుకుంటోంది. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు వచ్చినప్పటికీ ఏమాత్రం కుంగిపోకుండా పనితో తన మైండ్ ను డైవర్ట్ చేసుకుంటోంది. ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత తమిళంలో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి మరో చిత్రంలో నటిస్తోంది. తాజాగా డ్రీమ్ వారియర్ పిక్చర్ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. ఈ ప్రాజెక్టును ఆమె అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే సామ్ ఇప్పుడు నయనతార బాటలో నడుస్తోందనే వార్తలొస్తున్నాయి. విడాకుల అనంతరం సమంత తన సినిమాలు షూటింగ్ల విషయంలో దర్శక నిర్మాతలకు కొత్త నిబంధనలు పెడుతోందట. వాటికి సరే అంటేనే సినిమాకు సైన్ చేస్తోందట. తాను చేయబోయే సినిమాల షూటింగ్లు కేవలం చెన్నై పరిసర ప్రాంతాల్లోనే పెట్టాలని కండిషన్ పెడుతోందట. ఒకవేళ హైదరాబాద్లో షూటింగ్ అయితే ఇండోర్ మాత్రమే పెట్టాలని కోరుతోందట. పబ్లిక్లో మాత్రం షూటింగ్ వద్దని చెబుతోందట. కండిషన్స్కు ఓకే చెబితేనే సినిమాలకు సైన్ చేస్తోందట. ఇక సమంత కండిషన్స్ కూడా అంత ఇబ్బందికరంగా లేకపోవడంతో దర్శక నిర్మాతలు కూడా ఓకే అంటున్నారట. నాగచైతన్యతో విడాకుల అనంతరం హైదరాబాద్లో ఉండేందుకు ఆసక్తి చూపని సమంత కొన్నాళ్లపాటు చెన్నైలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కుతున్న సినిమా కోసం సమంత ఏకంగా 3 కోట్లు డిమాండ్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కేవలం ఇండోర్ షూటింగ్స్కే నయనతార ఆసక్తి చూపిస్తోందని గతంలో వార్తలొచ్చాయి. అలాగే సినిమా ప్రమోషన్స్, ఇతర ఈవెంట్స్కి హాజరయ్యేందుకు ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో సమంత కూడా నయనతార తరహాలోనే కండిషన్స్ పెడుతోందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.